సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సుదీర్ఘ పర్యటనలో భాగంగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన 4 టెస్టులో కోహ్లీ సేన అద్భుత విజయం సాధించింది. ఈ టెస్టుల్లో అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించిన భారత జట్టు ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో ఇంగ్లీష్ జట్టును చిత్తు చేసింది. ఈ క్రమంలోనే 4 టెస్టుల సిరీస్ ను 3-1 తేడాతో నెగ్గిన టీమిండియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లోకి దర్జాగా అడుగుపెట్టింది. అలాగే లార్డ్స్ లో న్యూజిలాండ్ తో జరిగే ఫైనల్లో పోటీ పడనుంది. ఇక ఆఖరి టెస్టులో భారత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ చెరో 5 వికెట్లు తీసి చెలరేగడంతో పర్యాటక జట్టు కోలుకోలేకపోయింది. దీంతో ఇంగ్లాండ్ తన 2 ఇన్నింగ్స్ లో కేవలం 135 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లాండ్ జట్టులో డేనియల్ లారెన్స్ 50 పరుగులు, జో రూట్ 30 పరుగులు చేసి టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇక అంతకుముందు రిషబ్ పంత్ అద్భుత శతకం, వాషింగ్టన్ సుందర్ 96 పరుగులు, అక్షర్ పటేల్ 43 పరుగులు చేసి రాణించడంతో టీమిండియా 4 టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 365 పరుగుల భారీ స్కోర్ సాధించింది. చివర్లో అక్షర్, ఇషాంత్, మహమ్మద్ సిరాజ్ వరుసగా అవుట్ అవ్వడంతో సుందర్ త్రుటిలో తొలి టెస్ట్ శతకాన్ని కోల్పోయాడు. 7 వికెట్ల నష్టానికి 294 పరుగుల ఓవర్ నెట్ స్కోర్ తో మూడో రోజు బ్యాటింగ్ ఆరంభించిన వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ ఇంగ్లాండ్ బౌలర్లను చక్కగా ఎదుర్కొన్నారు. అయితే మూడో రోజు తొలి సెషన్ లోనే 2 ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్ కు ఆశించిన ఆరంభం దక్కలేదు. ఆది నుంచి భారత స్పిన్నర్లు వికెట్లే లక్ష్యంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ వెంట వెంటనే పెవిలియన్కు చేరుకున్నారు. ఇక ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 205 పరుగులకు ఆల్అౌట్ అయింది. ఇంగ్లాండ్ ఆటగాళ్లలో బెన్ స్టోక్స్ 55 పరుగులు చేసి రాణించగా మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు. అనంతరం బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో ఒక దశలో 143 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి తక్కువ స్కోర్కే ఆల్అౌట్ అవుతుందా అనిపించింది. కానీ పంత్, సుందర్ల శతక భాగస్వామ్యం, ఆ తర్వాత సుందర్, అక్షర్లు మరో శతక భాగస్వామ్యం సాధించడంతో కోహ్లీ సేన సునాయాస విజయం సాధించింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.